हाई फ्रेंड्स वेलकम टू अत्ताकोडल वंटलु मनं ओक कप्पु शनगपिंड तीसुकुन्नां ईवनिंग स्नैक लागा उंटदि कदा इंट्लोने चेसि उंचुकुंटे ईवनिंग तिनडानिकि बागुंटदि पिल्लल गानि पेद्दवाळ्ळु गानि अंदुकोसमनि नेनु ओक बौल तीसुकुन्नानु ओक कप्पु शनगपिंडिदि ఆడించాను నేను శనగపప్పు ఆడించాను ఆడించి ఉంటే అలా చేయండి లేనప్పుడు బయట కొనేనా శనగపిండి ఒక కప్పు తీసుకోండి ఒక పావు స్పూను వాము కొంచెం చెదగొట్టాలి సన్నంగా ఉంటది కదా అందుకోసమని కొంచెం చెదగొడితే మనకి జంటి గొట్టంలోంచి కారుతది అందుకోసం పావు స్పూన్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ స్పూను చూసారు కదా సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు ఇది కొంచెం వాటర్ వేసి కలుపుకుంది ఇలా చూసుకొని కలుపుకోండి ఇలా పిండి కొంచెం మెత్తగా జారుగా అంటే ఇలాగ ఉండాలి మెత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఈ సన్నం జల్లి ఉంది కదా ఇది పెడతాం ఈ సన్నం పెడతాం కాబట్టి దీని జారాలు కాబట్టి మనం మరి గట్టిగా కలపకూడదు వరిపిండి వేసేదైతే గట్టిగా కలపాలి ఇది మనం ఒట్టి శనగపిండే కదా ఇలాగ ఉండాలి దీంట్లో కొంచెం ఆయిల్ రాసుకొని అలా వేసి రెడీ చేసుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడెక్కిందిలో చూడడానికి చిన్నదిలా వేసామనుకోండి మనకు మీదకి వస్తుంది ఆయిల్ అప్పుడు మనం ఇందులో వేసుకున్నాం కదా దీంట్లో ఇలా ఇందులో పిండుకున్నా పర్లేదు లేదు అంటే మనం జల్లీలోని వేరేదైనా పిండి వేసుకోవాలి ఈ కారపూస సన్నంగా కావాలంటే సన్నంది పెట్టుకోండి లేదు లావుది కావాలంటే లావుది చేసుకోండి నేను సన్నంగా ఉన్న పూస పెట్టాను మనం తోటి మీద బళ్ళు ఉంటాయి కదా వాటి దగ్గర స్వీట్ మనం తీసుకొస్తాం సన్నం కారపూస చాలా బాగుంటుంది అలాగే మనకు కూడా ఇలా వస్తుంది ఇది చూసారా కొంచెం సేపు అయ్యాక తిప్పాలి ఒక మూడు నిమిషాలు అలా మీడియంలో పెట్టి వేయించాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ చూసారా ఇలాగ ఆయిల్ చల్లగైనట్టు అనిపిస్తే మనకి ఇది వేగినట్టే ఈ సైడ్ తిప్పుకోండి చూసారా ఇది ఈ కారపూస మనం స్వీట్ స్టాల్లోనే తీసుకొస్తాం కదా సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా మనం ఏంటి వేయలేదు కొంచెం సాల్ట్ వేసాం వామ్ కొంచెం ఇలా చిన్న చెదకొట్టి వేయండి అలాగైతే మనకి ఇది సన్నంగా ఉంటుంది కాబట్టి అడ్డు లేకుండా ఉంటుంది వేగుతుంది కదా ఇలా ఇంకొంచెం మబ్బు పెట్టుకుందాం అందులోనే ఇది బాగా వేగింది కదా ఇది తీసి పక్కన వేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆయిల్ అంతా ఇలా వడబెట్టేసి ఆయిల్ కూడా లాగదు ఇది చాలా బాగా ఉంటుంది కారపూస ఇంకోటి వేసుకుందాం వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి వేయండి ఎందుకంటే ఆవిరి మీదకి వస్తుంది కదా చెయ్యి కొంచెం వేడిగా అవుతుంది అందుకనిసి ఇలాగా నూనె బాగా మరిగింది అందుకోసం వేగం అవుతుంది ఇలాగా తిప్పుకోవడం చూసారు కదా ఇది కూడా ఒక 2 మినిట్స్ వేయిస్తే పక్క తీసుకోవచ్చు అంత పిండి కూడా అలా వేసుకోవాలి ఇప్పుడు తీసుకుందాం ఇదే మనం బయట నుండి తెస్తే ఎంత బాగుంది గుల్లగా ఉంది పోస అనుకుంటాం సేమ్ ఇది కూడా అదే టేస్ట్ వస్తుంది ఇలా చేయండి ఒకసారి ట్రై చేస్తే మనకి తెలుస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకోండి ఇలాగా ఇందులో వేయించండి ఆయిల్లో ఇలా వేయిస్తే కరివేపాకు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇలా వేయించుకున్నాం కదా చూసారా ఎంత బాగా వచ్చాయో మనం కలిపిన ఒక కప్పుకి ఇలాగ 4 పెద్దవి అవుతాయి వీటిని మనం ఇదే మనం స్వీట్ స్టాల్లో మిక్చర్ తెచ్చుకుంటాం కదా ఇది కారపూస మిక్చర్ అంటాం కదా ఇలాగ అంతే చూడండి ఎంత బాగా వచ్చాయి కొంచెం ఎక్కువ వేగితే రెడ్గా వస్తుంది అవి అలాగ ఇష్టమైన అలా వేయించుకోవచ్చు ఇది మనం ఒకటి అలాగే వేయించాను మీకు తెలియాలని వచ్చేసరికి కొంచెం రెడ్ కలర్
ఇంకంత ఇలాగ ఇలాగ వేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా స్వీట్ స్టాల్ స్టైల్లో మనకి కారపూస ఈజీగా ఒక 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇది ఎంత టైం కూడా పట్టదు. ఇలా కరేపాకు వేయించి వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం కారం కానీ ఏంటి వేయలేదు. మీరు కూడా ఇలా సింపుల్గా చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్, చిన్నపిల్లలు 3-4 ఇయర్స్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, కారం ఉండదు కదా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.